Congratulations Volga Videos for 16 million subscribers. Please do subscribe to Volga Videos. వెళ్ళింకా ఎవరైనా చూస్తారు. ఎన్ని రోజులు ఇలా గాలికి భయపడే దీపంలా, ఎవరు వచ్చినా రాకున్నా నేను నీతోనే ఉండాలి. నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. అయితే వెళ్ళి పెళ్లి చేసుకో. స్విచ్ చేసిన బల్బులా కావలసినప్పుడల్లా వెలుగుతావు. ఆ స్విచ్ నువ్వెందుకు కాకూడదు? నేను స్విచ్ని కాదు, కరెంటుని. కావలసినట్టు వాడుకోకపోతే కాలిపోతావు. కాలిపోయినా సరే రాలిపోయినా సరే కాదనకుండా వస్తానండి. నేను నీకు ఎప్పుడో చెప్పాను, లేచిపోదాము గీచిపోదాము అంటే నీకు వాచిపోతుంది. నేనంటే ఇష్టం లేదా? లేదు. ఇంతకీ నాతో వస్తావా లేదా? నాకు రానని ఇంగ్లీష్లో చెప్పడం రాదు. అయితే ఈ జన్మలో నీ ముఖం చూను. అదృష్టవంతుడివి, కొడుక్కు జాబ్ వచ్చింది, మంచి జీతం కూడా. ఏదో మన ప్రయత్నం అంతా భగవంత దేవాలయం ఇలా కలిసి వచ్చింది. అదేం కుదరదా, పార్టీ ఇయ్యాల్సిందే. ఏడ తగాల్సిందే. అట్నే మావా, నీకంటేనా? ఎంఆర్ఓ పని అంటే మంచిదేనా మావా? ఏందిరా, అది కూడా ఒక రావటమేనా? మా వాడు గనక పరీక్షలు రాస్తే స్టేట్లోనే ఫస్ట్. నాకు తెలీదు అయ్యింది. మొన్న నేను కూడా ఇదే మాట అంటే, ఎంత వచ్చేది లాభం, ఇప్పుడేం బీగుతున్నాడు అన్నాడు. మళ్ళీ నేను అన్నట్టు అనదు. అటువంటి గతి లేని బతుకు బతుకుతాం రా మేము. మా తాత అంటే ఈ చుట్టుపక్కల 4 జిల్లాల్లో పేరు రా. ఏమనుకున్నావా ఏందో? నాకు తెలీదు అయ్యింది. మా తాత వాళ్ళు బయటికి పోయి మేము పలానా పెద్ద మనుషులని చెప్తే చాలు. ఓ అబ్బో, కుర్చీలు కాఫీలు ఎందుకులే వ్యాపారం అంట? అయినా మాది ఏమన్నా ఆషామాష వ్యాపారం అనుకున్నావా? రాజ్యాలు పోయినా రాయల్టీ తగ్గదురా మాది. నాకు తెలియదు అయ్యింది. ఏది ఆ ఒక్క నుంచి పడాలే కానీ ఈ పక్క జిల్లాలో తిరిగేది మనక. అదేరా, అదే మళ్ళీ పెళ్లి చేయరాదు. మొన్న మా అత్తలు చూస్తే పిల్ల ఏముందిలే, సినిమాటర్ కూడా పెరిగా అనుకో. కాకపోతే కాస్త భేద స్థితి అయినా మనకి లెక్క తక్కువ అయ్యింది. చూడాలరా, ఏడా నాకు తీరకలేదు. అదేదో తొందర కానిస్తే మనిషి కేళం ముదిపోతే మళ్ళీ కష్టం. బుద్ధుందిరా నీకు, ఏం మాట్లాడుతున్నా? మావాడికి ఏమిరా, దాపడగిత్తలాగా సింసమలాడిపోతుంటే. నాకు తెలీదు అయ్యింది. ఏందమ్మ నువ్వు, ఏంది నేను కూడా మిక్సర్లో గ్రైండర్లు అంటుంటా. ఇల్లు మిక్సీలో వేస్తే తినరన్నా, రోడ్లోనే. మరీ ఇప్పుడు మనుషులు అబ్బా, రాకెట్ కాలంలో కూడా రాళ్లతో సంసారం చేస్తున్నారు. ఇప్పుడు ఏందిరా, ఇతమిల్లు బాబు కరెంట్ మిషన్ లో వేస్తే. ఓ అబ్బో, మీ సాంగ్యాలు మాకు అర్థం కావాలి. చెప్పినావా మేవాడికి? ఏమన్నాడు? ఏమనలేదు. నువ్వు చెప్పినట్టు చెప్పినావా, నేను చెప్పినట్టు చెప్పినావా? మే నేను చెప్పినట్టే చెప్పలే. మనుషులు చెప్తే వినే రకం కాదమ్మా, ఇంకోసారి చెప్పి చూడు. ఏమన్నా దొరికిందా? ఏవైన బ్రేకులు రేయ్, రూడం లేకపోతే పొడమ తల్లి. పొత్తన్ని కూడా ఇనుమో ఇత్తడో చేస్తుంది. మనం పోయి చూద్దాం పామాము, ఇత్తడేమన్నా పొత్తుడవుద్దేమో. ఉండమే నువ్వు ఒకదానివే. రేయ్, ఈ చుట్టుపక్కల 10 ఓడలో ఎవడు కట్టే తక్కువరా మనం. ఉన్నదంతా ఊడ్చేసి లంక బిందెల మీద పెట్టేవేందిరా. ఓ పిల్లా లేదు, జల్లా లేదు. ఇంటి పేరేం కావాలి, నా పేరేం కావాలి? నువ్వు పుట్టిన తర్వాత పెట్టిన పేరు, పోయిన తర్వాత లేకపోతే ఏమి? ఒరే ఒరే ఒరే, అసలు నువ్వు చదువుకున్నావట్రా? మనిషి బతికేదే పేరు కోసంరా. ఒరేయ్, మనిషి బతికుండగానే బతుకు కాదురా, చచ్చినా కూడా బతికుండాలి, అది బతుకట్టే. చూడమే, ఈ నా దినానికి కూడు కూడా పెట్టేటట్టు లేడుగానే, అదేందో నువ్వే చూడు. మసూర బియ్యం పెడతాంలే 3 మూటలు. 3 మూటలు?
అది పెట్టడమేనా? ఒక ఎకరం బియ్యం పోయాలా? జిల్లా మొత్తం చెప్పుకోవాలా? నీకు బతికి ఉన్నప్పుడు ఎలా ఉండాలి దానికంటే చచ్చిన తర్వాత ఎలా ఉండాలి దాని మీద ఎక్కువ క్లారిటీ ఉంది. ఓ రబ్బే, చిన్న పెద్ద చెప్పింది కొంచెం ఆలోచన చెయ్యి. మా నాయన ఊరికి ఒక దాన్ని ఉంచుకొని 100 ఎకరాలని 6 ఎకరాలు చేసిండు. నేను నానా యాతల పడి 50కి తెచ్చా. నువ్వేంది మళ్ళీ అక్కడికే తీసుకుపోతుంటివే? ఓ రబ్బే, కూకొని తింటే కొండలైన కరుగుతాయి అబ్బే. రేపటి నుంచి నిలబడి తింటాడులే మావా. ఉండమే నువ్వు ఒకదానివే. ఇంతకీ గొడ్లకి గడ్డేసివా లేదా? వేశాను. మీ అయ్య చూసిన సంబంధం గురించి ఏం ఆలోచించావు? చెప్పాను కదా, ఎన్నిసార్లు చేసుకుంటారు. ఆయన అన్ని దాంట్లో తప్పే ఉంది. వంశానికి వారసుడు కావాలని ఎవరు మాత్రం అనుకోరు. ఇప్పుడు తప్పప్పుల సంగతి ఎందుకు? నీ చెల్లెలు కొడుకుని తెచ్చుకుంటా అన్నావు కదా. వాళ్ళు ఇవ్వనన్నారు. ఆస్తంతా మీ ఆయన అమ్ముకుంటూ పోతే మా వాడు పొరకలేసుకుని పోవాల్సిందే అన్నారు. అయితే ఎవరైనా అనాథం తెచ్చుకో. మీ అయ్య ఒప్పుకుంటాడా? నీకు పిల్లలు కావాలా, ఒప్పుకోడలు కావాలా? ఒప్పుకునే పిల్లలు. అందుకే నిన్ను చేసుకోమనేది. మరి నాకు ప్రాబ్లం ఉంటే నీకు చేసేవాడా? ప్రాబ్లం లేదు కదా. ఏందక్కా బాగున్నావా? బాగున్నానన్నా. వదిన పిల్లలు బాగుండారా అన్న? వదినంటే నువ్వు చూస్తున్నది ఇప్పుడు వదిన కదమ్మా. మధ్యలో ఇంకా వదిన వచ్చింది, వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి పిల్లలు ఉన్నారు, బాగున్నారు. పద మందేసిన తర్వాత మధ్య తిందు గాని. ఎమ్మి మంచి మిరపకాయ తగిలి ఎన్ని రోజులైందో బావా, హ్యావ్ ఇట్. కొంచెం కొలెస్ట్రాల్ కంట్రోల్ చేద్దానే. అసలే ఆయిల్కి మైలేజ్ ఎక్కువ, కరగటం కష్టం. చేస్తామని బతకడం మానేస్తావా? నిన్నే యూట్యూబ్లో చూసా, యూరిన్ దాగి యుగాలు బతుకుతున్నారంట. ఎరా, నా గ్లాస్లో పోసి ఇచ్చేయమంటావా? అట్ట కాదులే బావా, ఎవరి గ్లాస్ వాళ్ళదే. ఇంతకీ యూరిన్ తెరఫీని తెలుగులో ఏమంటారు? దమ్మర్ తంత్ర. అసలు ఏ తంత్రం మంత్రం లేకుండా మన బాబు చూడు ఎట్టన్నాడు. ఐ ఫౌండ్ ఎ వెరీ రేర్ డయాగ్నోసిస్. జబ్బా? ఇంచుమించుగా అలాంటిదే చూపిస్తా. లుక్, ప్రతి మనిషి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పంపించగలడు, రిసీవ్ చేసుకోగలడు. బట్ అవి చాలా వీక్. ఈ మనిషి అంటే నువ్వు, నీ మెదడు మిగతా వాళ్ళలా కాదు. నీ మెదడులోని కణాలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. దానివల్ల మెటల్ డిటెక్టర్స్ కంటే స్ట్రాంగ్ సిగ్నల్స్ని పంపించగలవు, అలాగే రిసీవ్ చేసుకోగలవు. నీ మైండ్ ఇలా ఉన్నా నీకే జబ్బు లేదు, కానీ నువ్వు డబ్బు సంపాదించట్లేదు. మనీ మేకింగ్ మ్యాండేటరీ? ఆఫ్ కోర్స్. ఫర్ బీయింగ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ అది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. నా సక్సెస్కి మనీ మెట్రిక్ కాదు. ఇది పేపర్ లెక్కిస్తే లెక్కిస్తారా? లెక్కిస్తే ఎక్కిస్తారు పేపర్లో, కానీ మనం రాయొచ్చు. వద్దు, ఇంత పెద్ద డిస్కవరీకి కవరేజ్ లేకపోతే ఎలారా? ఏ అమెరికాకో ఆఫ్రికాకో బో, తిమింగలో తెలియపెట్టుకునే తీపిగా చేపల మనూరులేదు బతకడం. ఎక్కడైనా నీళ్ళలోనే ఉండాలి. ఓకేరా, బాయ్. రేయ్, రేపు డమర్ తంత్రం ట్రై చేసావు. చాలా ఇంపార్టెంట్. అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు కూడా సర్టిఫై చేశారు. ఆలస్యమైన అమృతం అవసరం లేదు. కూర్చోండి సార్. ఎవరైనా? ఈయన ఓఎంఆర్ అని, బెంగళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్ మావా. హాయ్, ఐఎమ్ ఓఎంఆర్. మీ గురించి చెప్పాడు. ఫస్ట్ ఫిక్షన్ అనుకున్నాను, కాదు సైన్స్ అన్నాడు. మీరంత సోషల్ కాదని కూడా చెప్పాడు. అందుకే నేను మిమ్మల్ని ఎకనామికల్గా ఎంకరేజ్ చేద్దామని వచ్చాను. సారథి ఆఫ్రికాలో పెద్ద మైనింగ్ బిజినెస్.
నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. సో మీకు నేను ఎంత యూస్లెస్సో చెప్పిన అవసరం లేదు. నీకు ఇంట్రెస్ట్ కలగడానికి నీకున్న ఏ ఇంట్రెస్ట్ అయినా సాటిస్ఫై చేయగలను. ఇంటి దగ్గర ఉండడమే నాకు ఇంట్రెస్ట్. జస్ట్ ఇన్ కేస్ సరే సార్కి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తా. సార్ సార్ నా టైం విలువ ఎంతో నీకు తెలుసా? నేను ఊహించలేనంత. మరి వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో ముందే నువ్వు తెలుసుకోవాలిగా. ఉండదని తెలుసు. వెంట్రుకతో కొండని లాగమన్నారు, కానీ కొండనే తీసుకొచ్చి ముందు పెడితే కాట్లో కళేబరం కూడా కాళ్ళ మీద నడిచొస్తుంది అనుకున్నాను. కానీ ఈ కళేబరం ఇంత కుళ్ళిందని అనుకోలేదు. ట్రస్ట్ మీ, దిస్ డీల్ వర్త్ యువర్ టైం. మీరు టైం ఇన్వెస్ట్ చేశారు, నేను ఇంట్రెస్ట్ కలిగేలా చూస్తాను. ఓకే, కీప్ ఇన్ టచ్. ఐ విల్. నేను చెప్పాను కదా నువ్వు రాయొద్దన్నావు, చెప్పొద్దన్లా. నేనేమన్నాను నీకు తెలుసు. తెలుసు మహాన్ బావా, తెలుసు. నువ్వెంత వద్దన్నావో ఆయన అంత కావాలన్నాడు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయేమో అనుకున్నాను, చిన్న ఆశపడ్డాను. వర్కౌట్ అవ్వలేదు, వదిలేయ్. ఏ లాభం లేదురా, వాడు మనుషులు చెప్తే ఇనే రకం కాదు. మరేను, కాసేపు పసులు పక్కన కూర్చోబెడదాం. అయినా ఈ ఆఫ్రికాలు అమెరికాలు ఎందుకులే అన్నా? ఏడికి పోవద్దు లెక్క, మొగుడు పిల్లలు ముప్పొద్దులా వండుకు తినండి. ఆఫ్రికా నయంలే, అమెరికాలో అయితే రోజు తుపాకులతో కాలుస్తుంటారు. అసలు ఈ అమ్మి గట్టిదైతే వాడెందుకు ఇలా ఉంటాడు? ఇయ్యాల రేపు ఆడవాళ్ళు ఎట్టున్నారు, మొగుడిని గీత గీసి నిల్చోబెడుతున్నారు. మరీ మెతకైతే కష్టం. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best of Olga videos. Congratulations to the whole team. Congratulations. Congratulations. Andy. Congratulations. Hearty congratulations. Congratulations. A very hearty congratulations to Olga videos. Congratulations. Congratulations. I'd like to congratulate Olga videos. Olga videos ke congrats Andy.